మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విశేషంగా అలంకరించిన మండపాలపై స్వామివారి భారీ ప్రతిమలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చవితి ఉత్సవాలను పురస్కరించుకొని మాచర్ల పట్టణంలో పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలలో కొలువుదీరిన స్వామివారికి ఎమ్మెల్యే ప్రభుత్వ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన సహాయ కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా ముప్పు నుంచి కోవిడ్ థర్డ్ వేవ్ నుంచి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ వినాయక చవితిని ఇళ్లలో గుళ్లలో జరుపుకోవాలని సూచించారని పిన్నెల్లి వివరించారు. దీన్ని రాద్ధాంతం చేసి రాజకీయ బురదను కావాలనే బీజేపీ పులిమిందని విమర్శించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ చవితి ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్, వైస్ చైర్మన్ బోయ రఘురామిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వినాయక సమితి పండుగను ఎంతో సంతోషంగా అన్ని వర్గాలకు సంబంధించిన అందరూ కూడా పండుగ జరుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ కూడా వినాయక సమితి శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈ సంవత్సర కాలంలో ఆ విఘ్నేశ్వరుని యొక్క దయతోటి, ఆ దేవుని ఆశీస్సులతోటి ప్రజలందరూ కూడా ఎలాంటి కష్టాలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఈరోజు రాష్ట్రంలో చూస్తామంటే ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఈరోజు పండుగను కూడా రాజకీయం చేసే పరిస్థితి కనిపిస్తాం. అంటే ప్రధాన ప్రతిపక్షాలు ఏదైతే తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఎంత దిగజారి వక్రీకరించి ఈరోజు ఒక పండుగను కూడా రాజకీయం వాడుకోవాలని చూస్తూ ఉన్నారని అంటే, ఈ రాష్ట్రంలో గడిచిన సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో చూస్తూ ఉంటే ఈ కరోనా మొదటి వేవ్ కానివ్వండి, రెండో వేవ్ వచ్చినప్పుడు కానివ్వండి, చాలామంది కుటుంబాల్లో విషాదం నింపిన పరిస్థితి. 35 సంవత్సరాలు నిండ పిల్లలు కూడా ఈ కరోనా బాధిన పడి చనిపోయిన పరిస్థితి. 100ల మంది పిల్లలు చనిపోతే ఆ కుటుంబాలు ఈరోజు పండుగ కూడా ప్రశాంతంగా చేసుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఈరోజు చూస్తూ ఉంటే ఒక్కొక్క కేరళలో చూస్తూ ఉంటే రోజుకి 31,000 కరోనా కేసులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ థర్డ్ వేవ్ అంటున్నారు, మళ్ళీ ఏదైనా కరోనా విజృంభిస్తే ప్రజలకు నష్టం జరుగుద్ది, పేదవారికి నష్టం జరుగుద్ది అని ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు వినాయక చవితి పండుగని ఇంట్లోనే దేవాలయాల్లో మీరు చేసుకోండి అని చెప్తే, అది రాబోయే విపత్తుని, రాబోయే కరోనాని తాడువే అంటున్నారు, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చెబితే దాన్ని పండుగ చేసుకోకూడదు అనేది వర్గీకరించి దిగజారి ఈనాడు ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, బీజేపీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర కానివ్వండి, లేకపోతే బీహార్ కానివ్వండి, ఈ రాష్ట్రంలో పూర్తిగా కూడా వాళ్ళు కరోనా కారణం వల్ల ఆడ పండుగ జరుపుకోకూడదని ఆ రాష్ట్రంలో చెప్పిన పరిస్థితి. ఈరోజు మన రాష్ట్రం నుండి బీజేపీ వాళ్ళు మాత్రం ధర్నాలు చేస్తారు, వీళ్ళకు తోడు టీడీపీ నాయకులు. ఈరోజు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానివ్వండి, ఏదో రకంగా రాజకీయం చేసి ప్రతి ఇష్యూని కూడా రాజకీయం చేసి ప్రజలని మభ్య పెట్టాలి, ప్రజలను తప్పుదోవ పట్టించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఇది మంచి పద్ధతి కాదు. ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో పేదవారికి అర్హులై ఉండే పెన్షన్ రాకపోతే పెన్షన్ ఇవ్వమని చెప్పండి, అమ్మఒడి రాకపోతే అమ్మఒడి ఇవ్వమని చెప్పండి, లేకపోతే రైతు భరోసా రాకపోతే రైతు భరోసా ఇవ్వమని చెప్పండి, అర్హులైన వాళ్ళకి చేయూత రాకపోతే పేదవారికి చేయూత డబ్బులు రాలేదని చెప్పండి, చేనేత కార్మికులు డబ్బులు రాకపోతే వాళ్ళకి డబ్బులు రాలేదని అడగండి, ఇల్లు అని అడగండి. ఇంకా ప్రజల సమస్య లేదని ఉంటే ప్రభుత్వం దృష్టి తీసుకురండి, దాని మీద మీరు పోరాటం చేయండి, దాని మీద మీరు గట్టిగా కూడా పోరాటం చేస్తే ప్రజలు హర్షిస్తారు. కానీ ఈరోజు ఇంత విపత్తులో కూడా గడిచిన 2 సంవత్సరాల కాలంలో కరోనా వల్ల రాష్ట్రం అతలాకుతలమై ఈ దేశమే ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా
పేద వర్గాలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు అందే విషయంలో ఒక పైసా కూడా ఒక రోజు లేట్ లేకుండా కూడా అన్ని కార్యక్రమాలు అందించే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు కనీసం ఇంత జిగజారి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు రాజకీయం కోసం అన్ని కూడా వాడుకోవాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా గమనించాలి ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మాచల నియోజకవర్గంలో ఉండే ప్రతి కుటుంబానికి కూడా ఈ రోజు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాను ఏ